नमस्ते वेलकम टू एवेंटीवी तेलुगु न्यूज़ డిటైల్స్ చూస్తే విజయనగరం జిల్లా సాలూరులో గులాబ్ తుఫాన్ తాటికి ఎడతెరిపి లేకుండా కొండపోతగా కురిసిన భారీ వర్షానికి మండలంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. మామిడిపల్లి గ్రామ వంతెన పిహెసి పరిసర ప్రాంతాల్లో వివిధ పంటలు నీట మునిగాయి. సాలూరు ఎమ్మెల్యే పిడికి రాజన్న ద్వారా ఆయా ప్రాంతాలలో పర్యటించారు. అక్కడి నుంచి ఆయన కలెక్టర్తో మాట్లాడి సమస్యలను పంట నష్టాలను వివరించారు. కార్యక్రమంలో ఆయన వెంట సాలూరు మండల తహసీల్దార్ శ్రీనివాసరావు రెవెన్యూ సిబ్బంది వైసీపీ నాయకులు గ్రామస్తులు ఉన్నారు. అరే ఈ రోజు కూడా వర్షం ఉంటది అంటున్నారు అంటున్నారు కదా కొంచెం జాగ్రత్తగా ఉండాలి మరి మనం ఇప్పుడు మాయడిపల్లి చూసారా మాయడిపల్లి అక్కడ హాస్టల్ మూలిగిపోయింది హాస్పిటల్ మూలిగిపోయింది బక్కుపేట నది మూలిగిపోయింది ఇవన్నీ అక్కడ ఈ ఒకరు ఇప్పుడు అక్కడ నేను వచ్చినా ఆయన వెళ్తున్నారు కలెక్టర్ గారు ఇప్పుడు వస్తారు సబ్ కలెక్టర్ గారు మీకు అందరికి అప్రమత్తం చెడు ఇప్పుడు వెంటనే వెళ్తాను నేను చూసుకోనట్లేదు మళ్ళీ వెంటనే మండలం వెళ్తాను ఇప్పుడు మీరు అందుబాటులో ఉండి చూస్తాను కలెక్టర్ గారు లేరు వెళ్ళిపోయారా వాళ్ళు కరెంట్ ఇస్తారట ఈరోజు మళ్ళీ ఇస్తామని చెప్పారు అక్కడ సాలూరు వరకు తీరు చేస్తామన్నారు మరి 5% అడగలేదు